తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రధానంగా దళితులను బీసీలను తన వైపుకు తిప్పుకునే దాంట్లో ఉన్నది భావోద్వేగాల పరంగా మనందరం ఒక్కటే ఇంతకుముందుకు గుళ్ళకు రానివ్వలేదనో లేకపోతే ఇంకేదైనా ఆదైందానో ఇష్యూస్ ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా గుళ్ళలోకి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళే పూజలు చేయిస్తున్నారు వేదం కూడా నేర్పిస్తామని చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితులలో కులం పేరుతో చేసే రాజకీయాలు వర్కౌట్ అవుతాయా భారతదేశంలో ఇప్పటివరకు భారతదేశంలో కులం పేరుతో ఉండే రాజకీయాలు బాగా నడిచినాయి ఇంత ముందుకు నడిచినాయి ఇప్పుడు మారినట్టు అంటే చెప్తున్నాను మతానికి కరెక్ట్ కౌంటర్ కులమే కదా భారతదేశంలో మీరు చూడండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ చూడండి ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం వైసెస్ కమ్యూనిటీ మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాల్తో ఉంది మీరు భగత్ సింగ్ మానా పంజాబ్లో ఠాగూర్ భగవంత్ మా ఆయన ఠాగూర్ ఠాకూరే కదా ఠాగూర్ కమ్యూనిటీ లేకపోతే జాటా జాటా లోయర్ బీసీ అతని కమ్యూనిటీ కూడా అక్కడ ఎక్కువ ఉంది మీరు ఉత్తరప్రదేశ్లో జాతో కమ్యూనిటీ ఉంది మాయావతి ముఖ్యమంత్రి అయింది ఉత్తరప్రదేశ్లో ఆయన ఉన్నాడు కదా యోగి జాట్ ఆయన కమ్యూనిటీ అయింది తెలంగాణ రాష్ట్రంలో సరే మన ముఖ్యమంత్రి గారు క్యాస్ట్ చిన్నది ఆయన ఉద్యమంకి వెళ్ళొచ్చు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు జగన్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ వాళ్ళొచ్చు డిఎంకేలో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ అట్లా కమ్యూనిటీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రధాన కారణం కాకపోయినా ఆ కమ్యూనిటీ ఆయన నాయకత్వం ర్యాలీ ఇక్కడ నేను భగవంత్ మాను బీసీ అని అనుకుంటున్నాను నాకు క్లారిటీ లేదు కానీ మీరు చెప్పిన ఈ జాబితాలో లేని నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కాగలిగారు కదా అదే మెజారిటీ మతానికి ఆయన నాయకత్వం ఇస్తుండు అన్నప్పుడు ఈ మెజారిటీ మతంలో దళితులు బీసీలను భాగం చేసినప్పుడు బీఆర్ఎస్ లేకపోతే ఇంకోటి వాళ్ళ ముందు నిలబడగలరా అంటే ఇక్కడ కేసీఆర్ గారు కరెక్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆపోజిట్ కౌంటర్గా పెట్టలేకపోతా ఉన్నాడు భారత రాజ్యాంగాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలి చేసి భారత రాజ్యాంగాన్ని కౌంటర్గా నరేంద్ర మోడీకి పెట్టగలగాలి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నిలవరించగల కలగవచ్చు నేను ముందే చెప్పిన చార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్పిన ఇక్కడ మీరు క్రైస్తవులు ఎట్లయితే బైబిల్ని పట్టుకొని తిరుగుతారో ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దీనిని రక్షిస్తా అని చెప్పేసి బీజేపీ కౌంటర్ నిలబడగలగాలి రైతులు దళిత బంధు ఇవి బీజేపీని ఆపలేవు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేస్తా అని కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ భవన్ పట్టుకొని తెలంగాణ రాష్ట్రం తిరిగితే బీజేపీని నిలువరించగలవచ్చు స్కోప్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎట్లా ఏ బేషం అని చెప్తున్నారు అంటే ఈవెను ఒక టెంపుల్ని రక్షించాలన్నా మసీదుని రక్షించాలన్నా పౌరుని ప్రాథమిక హక్కులు రక్షించబడాలన్నా ఒక పౌరుడు భోజనం చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి రాసి ఉన్నాయి వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పాలి కరెక్ట్గా మీరు చూడండి చాలా సినిమాలలో చాలా సినిమాలలో దయం వస్తుంది దయం వస్తే ఎదురుగా ఫాస్టరు సిల్వా పెడతారు ఇట్లా కరెక్ట్గా మోడీ వస్తుడు దానికి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ బొమ్మ పెట్టమనండి ఇది సక్సెస్ కాకపోతే చూడండి ముఖ్యమంత్రి గారికి నేను మైక్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆల్రెడీ ఇంతవరకు ఈ విషయం చెప్పినా ఇప్పుడు మైక్ టీవీ ద్వారా ఎప్పుడో చెప్తున్నాను మీకు ఇది కరెక్ట్గా ఉంటారు ఆ చైతన్యం వచ్చిందా అని ఆ చైతన్యం వస్తే అది ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విశాననాథ్ మహారాజు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండు కానీ పబ్లిక్కి రీచ్ కావట్లేదు అది అవుతా లేదా రీచ్ కావట్లేదు కేసీఆర్ గారు పట్టుకొని తిరగమనండి తెల్లారి మొత్తం రీచ్ అవుతుంది అంటే ఆయన రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాడు ఊరు ఊళ్ళో మీటింగ్ పెట్టి తిరుగుతున్నారు ఊరు ఊరు తిరుగుతుండు కానీ మీ కెమెరామెన్ అడగండి చెప్తారో చెప్పడు తెలియదు ఒక్కసారి కేసీఆర్ గారు పట్టుకొని భారత రాజ్యాంగం పట్టుకొని తిరగమనండి తెల్లారి కాలు మొత్తం అందరు పట్టుకొని తిరగబోసి చూడండి ఎందుకు పట్టుకున్నా కూడా పబ్లిక్ అర్థమైపోద్ది అది నేను విజ్ఞప్తి చేసేది ఆ పని చేయకుండా నువ్వు బీజేపీని నిలవరిస్తానంటే ఎవరితనం అయ్యేది కాదు అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకుంటే బీసీలు వస్తారు వైపు అని తప్పకుండా వస్తారు అది బీసీలకు సంబంధించింది ఎస్సీలకు సంబంధించింది ఓసీలకు సంబంధించింది మొత్తం దేశానికి సంబంధించి మరి అది అది చేయగల ముఖ్యమంత్రి గారు అంటే ఇంప్లిమెంటేషన్లోనే అక్కడనే ఉన్నా కదా దాన్ని పట్టుకోవడం ఎందుకు అనే దాంట్లో భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటే ఏమవుతుంది అది అంటారం కాదు కదా భారతదేశంలో ఓ పౌరుడు క్రమశిక్షణతో నడవడానికి ఉపయోగపడే గ్రంథం అది బైబిల్ని రక్షించాలన్నా భగవద్గీతను రక్షించాలన్నా కురా సంఘ రక్షించాలన్నా వాటికి సంబంధించినటువంటి పవిత్ర స్థలాలని రక్షించాలంటే మనకు భారత రాజ్యాంగమే ఆయుధం కదా దాన్ని పట్టుకొని తిరగమనండి కౌంటర్ కొట్టచ్చు దేశం మొత్తంలో ఇండియా మొత్తానికి కేసీఆర్ నాయకుడు అవ్వచ్చు చూడు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ మొమ్మను పట్టుకొని తిరగమనండి అంటే మీరు చెప్పిన ఈ సూత్రాన్ని ఫాలో అయితే ఆయన డెఫినెట్గా అవుతారు నా అభిప్రాయం అది మీరు అట్లా ఫీల్ అవుతున్నారు ఎస్ కానీ ఒక మాట ఉంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను పట్టించుకోవడం లేదు అని అంటారు కానీ మీకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు అవకాశం ఇచ్చిండు అట్లా చాలామందికి ఇచ్చిండ్రు బహుశా కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు ఇట్లా విమర్శ చేయడాన్ని మీరు సమర్థిస్తారా నాకు రెండుసార్లు కాదు నాకు సార్లు ఇచ్చిన టికెట్ ఇచ్చిన నష్టం లేదు పదిసార్లు ఇవ్వాలి నాకు టికెట్ ఎందుకు నేను నాకు ఇచ్చిన టికెట్ ఓడిపోయే టికెట్ అది నేను పోయింది వన్ మంత్ ముందు అది ఆంధ్రానికి సరిహద్దు ప్రాంతం మరి వాళ్ళ ఖమ్మం మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు అక్కడ ఆంధ్రాలో గెలుస్తానే కదా మరి నేను ఆంధ్రాలో పోటీ చేస్తే ఎట్ట గెలుస్తా పోనీ రెండు వేల పద్నాలుగులో అందరు గెలిచి నేను ఓడిపోయిన తొమ్మిది పది సీట్లలో ఒక సీటు గెలిచింది సరే పోనండి దాని తర్వాత జరిగిన పరిణామంలో కూడా మళ్ళీ అందరు ఓడిపోతే కదా ఒకైనా గెలిచిండు కదా నేను ఆంధ్ర బోర్డర్లో పోటీ చేసిన అదే నాకు ఈ అక్కడ తప్పించి మిగతా ఎక్కడ టికెట్ ఏమనండి గెలిచిన తప్ప చూడండి సో అది ఆంధ్ర నేను నేను ఉద్యమం చేసింది హైదరాబాద్లో నేను ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి సరిహద్దు ప్రాంతాలన్న టికెట్ ఇస్తాను ఎట్ట ఎందుకంటే ఆంధ్రకు సంక్రాంతి రావద్దు రావద్దన్నారు కాబట్టి ఎఫెక్ట్ పడ్డది అక్కడ ఎఫెక్ట్ పడ్డది అప్పుడేమో ఆ ఎఫెక్ట్ పడ్డది రావద్దు రావద్దనే ఎఫెక్ట్ పడ్డది అందుకే ఓడిపోయిన రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుని తిట్టిండు తూని బతుకు చేయడాన్ని దానివల్ల ఓడిపోయినాడు నేను నమ్ముతారా ఎట్లా నాకు ఇది కొంచెం వివరించండి లేదు ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆర్మూర్ జీవన్ రెడ్డి గడ మీటింగ్ పెట్టింది ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్ అంతే కదా పెడితే ముఖ్యమంత్రి గారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పొత్తు అయింది కూటమి కూటమైంది అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇన్ని పన్నాగాలు పడుతున్నావు మా మీద తూ నీ బతుకుజేడా అన్నాడు అంటే మా మీద ఇంకా నీ కోపం పోలేదు నీ కుట్ర పోలేదు మమ్మల్ని ఇంకా కింద పడేయాలని చూస్తున్నాం అనేది బాగా వైరల్ అయింది బాగా వైరల్ అయింది బాగా వైరల్ అయింది బాగా రియాక్ట్ అయింది వాళ్ళు దాని ప్రభావం నా మీద పడింది దానికి ఉదాహరణ మా మండలంలో ఒక ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ నాకు ప్రశ్నించిండు ఇదేందండి చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ తూని బతుకు అంటే మనకేమవుతుందండి ఆయన ఆయనని ఈయన తిట్టిండు కదా మనం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు కదా మనకెందుకండి అంటే అటు ఎట్లుంటుందండి మా అమ్మ రెడ్డి తిడుతున్నారు అయ్యో మనం టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ పండి మీరంటే కుదరదండి అంటే తిప్పడం తిట్టడం తానే అన్యాయం నేను ఆ రోజు డిసైడ్ అయిపోయినా ఖచ్చితంగా ఎలక్షన్ ఓడిపోతున్నాను అదే ఒక్కడే ఒక బాధ్యతాయ గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నటువంటి ఎంపీపీ నన్ను ప్రశ్నించిందంటే సామాన్య ఓటర్ ఏ స్థితిలో ఉంటుంది ఆయన ఆలోచన అంటే మీరు పోటీ చేసే సత్తుపల్లి కదా అంటే సత్తుపల్లి ఆంధ్ర బాగా ఎఫెక్టెడ్ ఉన్న ఎఫెక్టెడ్ కాదండి ఊరిట్లుందనుకోండి ఇక్కడ నుంచి ఆంధ్ర స్టార్ట్ అవుతుంది ఒకటే ఊర్లో సగం ఊరు సగం ఊరి నిలువైతేనేమో ఇట్లా పోతున్నాం అనుకోండి ఇక్కడ వరకు ఆంధ్ర అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్ర మళ్ళీ ఇట్లా పోతున్నాం అనుకోండి ఇక్కడ వరకు ఆంధ్ర ఇక్కడ ఇక్కడ నుంచి తెలంగాణ ఇక్కడ నుంచి ఆంధ్ర ఒకవేళ రోడ్డు మధ్యలో పోతున్నాం అనుకోండి అవతల రోడ్డు ఆంధ్ర ఈతల రోడ్ తెలంగాణ మనం తెలియకుండా బండి అడిపోయినా అనుకో సార్ సార్ మీ ఇది కాదు అవతల అవతల పండు అంటారు ఎట్లా ఇట్లా గీసినా అటువైపోతే పోతుంది మొత్తం లెక్క మీద అంటే మొత్తం ఆంధ్ర అది ఆ ఏరియా అంటే అట్లా ఒక పది ఊర్లు ఉంటాయి మనం బార్డర్లోనే ఒక ఊర్లోనే ఉండి ఇక్కడ తెలంగాణ చెప్తే అక్కడ ఆంధ్రకి వింటూ ఉంటారు వాళ్ళు అట్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఆంధ్ర అల్లుడు ఆంధ్ర కోడలు ఉంటుంది వాళ్ళ తెలుగుదేశం ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఓకే సో వాళ్ళు ఎట్లా మనకు ఓటేస్తారు వాళ్ళకు పార్టీలు వాళ్ళకు వ్యవస్థ ఉంది అట్లా నేను రెండుసార్లు ఓడిపోవడం జరిగింది టీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకు తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది ఏసీ స్థానాల్లో రెండు తీసేసి మిగతా పదిహేడు ఎక్కడ ఆ రెండే బేబీ మధిరావు సత్యపతి వద్దు మిగతా ఎక్కడైనా ఇవ్వనండి గెలిచే బాధ్యత అది ఓహో మీ జిల్లాలని అవి కూడా మీ జిల్లాలనే వద్దుగా మిగతా ఇచ్చినా సరే ఈ హైదరాబాద్ ఇచ్చినా పదిహేడు స్థానాలు హైదరాబాద్ ఇచ్చినా సరే ఎక్కడైనా